కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని హవేలీ గణపూర్ మండలం ముత్తాయికోట గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండి భక్తులు స్వామివారికి రుద్రాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహిళలు దేవాలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద దీపాలతో ప్రత్యేక కార్తీక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవింద మహారాజ్ మాట్లాడుతూ కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసమని, కార్తీక మాసంలో శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 25,000 దీపాలు వెలిగించి స్వామివారికి మహా అలంకరణ పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి నమః. ఈ కార్తీక మాసంలో అన్ని నెలల కంటే ఈ కార్తీక మాసము చాలా పరమ పవిత్రమైనది. ఈ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలాగా ఉత్సవాలు చేసే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుటకు సిద్ధేశ్వర స్వామి దేవాలయం కమిటీ ద్వారా నిశ్చయించబడినది. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు రుద్రాభిషేకములు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, మహాలంకార పూజ. మరియు ఈ కార్తీక పూర్ణిమ రోజు శ్రీ దేవాలయ ప్రాంగణంలో ఒక 25,000 దీపములు వెలిగించటకు ఈ భక్తులు ముందుకొచ్చారు. ఈరోజు సాయంత్రం కార్తీక పూర్ణమి రోజు 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి మహాలంకార పూజ, దీపాలంకార పూజ చేయబడును. మరియు 29వ తారీఖు ఆఖరి కార్తీక మాసం ఆఖరి సోమవారం శ్రీ స్వామివారి సిద్ధేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం 12 గంటలకు జరుపుకుంటున్నది. మరియు 2 గంటల నుంచి అన్నదానము, అన్న స్వామివారి అన్నప్రసాదము జరుపబడుతున్నది. మరి ఆఖరి మాస శివరాత్రి 2వ తారీఖు గురువారం, డిసెంబర్ 2 గురువారం రోజున మాస శివరాత్రి. ఆ రోజు స్వామివారికి 6 గంటల నుంచి మహారుద్రాభిషేకంలో అలంకార పూజలు, 1 లక్ష పుష్పార్చనలు చేయబడుతున్నది. అందరూ ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కర్ణకటాక్షములు పొందగలరని నేను అనుకుంటున్నాను.